అనంతపురం రూరల్ మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ ఆధ్వర్యంలో బసవతారకం నగర్ నెట్కంటి ఆంజనేయ స్వామి గుడిలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబం బాగుండాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని అర్చనలు పూజలు చేయించి ఈ వైసీపీ పరిపాలన నారా చంద్రబాబు నాయుడుపై అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా తీర్పు వచ్చి బెయిల్ వస్తుందని ఆ దేవుడిని ప్రార్థించామని తెలిపారు

ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ముప్పై తొమ్మిది రోజులు కావస్తుంది కానీ ఇంతవరకు కూడా ఈ తప్పు చేసిన చెప్పి నిరూపించలేకపోతున్నారు వైసీపీ నాయకులు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా కొద్దిగా మంచి బుద్ధి తెచ్చుకొని నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి తెలుసుకొని మీరు కానీ మీ నాయకులు కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడు అవాకులు చెవాకులు పేలడం మంచి పద్ధతి కాదు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు అమరావతే కావాలని చెప్పి ప్రజల్ని రైతులందరినీ కూడా ఒప్పించి తీసుకొని అమరావతి అక్కడిని నిర్మించామంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అక్కడ ముప్పై తొమ్మిది వేల ఎకరాలు రైతులు ఇస్తే కూడా ఈరోజు నువ్వు ఆ అమరావతిని కాదని ఏదో విశాఖపట్నం అని చెప్పి నువ్వు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటాను అక్కడ నీ బినామీ భూములను అమ్ముకోవడానికి తప్ప నువ్వు రాష్ట్రాన్ని ఉద్ధరించేకేం కాదు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి బేలు వస్తుంది ఆయన ఎటువంటి తప్పు చేయలేదు తొందరలోని రాష్ట్రానికి సీఎం అవుతాడు ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ విజయదశమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి వారందరికీ తెలియజేస్తూ ఈ నవరాత్రులు అమ్మవారు అందరూ ఆశీసులు ఖచ్చితంగా మా నారా చంద్రబాబు నాయుడికి వెళ్ళవెళ్ళ ఉంటారని ఉంటారని ఉండాలని కూడా ప్రజలందరి తరఫున నేను మరొకసారి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా రోజుకి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ముప్పై తొమ్మిది రోజులు అవుతుంది ఈ సైకో రెడ్డి గవర్నమెంటు ఎందుకంటే ఈరోజు సైకో రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాను కదా నేను కూడా చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ జైల్లో ఒక నెలైనా పెట్టే ఉద్దేశంతోనే జైలు వేశాడు తప్ప లేకుంటే ఈ ఈ రోజుకి ముప్పై తొమ్మిది రోజులైనా ఏ ఒక్క కేసులో కూడా ఒక్క ఆధారం కూడా చూపు లేని దద్దమ్ములు ఈలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టీం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా నారా చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి అయితేమి దండోపదండాలుగా ప్రజలు వస్తున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు నాలుగున్నర ఈ సైకో రెడ్డి పాలన వచ్చి ఇప్పటి వరకు ఏ ఏ కార్యక్రమం చేయలేదు మడప తిప్పడము మాట తప్పడము ప్రతి ఒక్కటి దానిలో కూడా ఈరోజు మడప తిప్తే తప్తా ఏరేది చేయలేదు ఎందుకంటే ఈరోజు సజ్జల రామకి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నాడు అయ్యా మీరు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఒక లీడర్ కాదు ఒక నాయకుడు కాదు ఒక ఒక పేపర్ బాయ్ మాత్రమే పేపర్లు అమ్ముకుండే వ్యక్తి నువ్వు నువ్వు నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక ప్రపంచ దేశాలకే పేరు గాంచిన నారా చంద్రబాబు నాయుడిని నువ్వు ఏ కోచన ఆయన ఖాళీ గోటి కూడా నువ్వు ఆయన్ని ఎంచుకోవడానికి సంబంధపడవని ఈ ప్రెస్ మూలకంగా తెలియజేస్తున్నావు ఇదే కాలం ఇన్ని రోజులు జగన్ జగన్మోహన్ రెడ్డికి అయితే మేము సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే మీకు దగ్గరలోనే మా టీడీపీ నాయకులు కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు దాటేదంక కొట్టే రోజుల దగ్గరలోనే ఉన్నాయి అతి తొందరలోనే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకొని పట్టాల్సి ఉంటామని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అవుతారు రాష్ట్రంలో పా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఘంటాబధంగా చెప్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈరోజు అనంతపురం రూరల్ మండలం బసవతారక నగర నందు హిందూపురం పార్లమెంట్ టీడీపీ కుమార్స్ అధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ బానుగోడ రామాంజనేయులు అదేవిధంగా అనంతపురం రూరల్ కన్వీనర్ జింకా సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమక అక్రమ అరెస్టును ఖండిస్తూ అదేవిధంగా ఆయన యోగక్షేమాలు కోరుకుంటూ ఈరోజు హనుమాన్ టెంపుల్ నందు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు కుటుంబం పేరు మీద అంటే పునగనీళ్ళు గోత్రం నారా ఇంటి వారి ఇంటి పేరు మీదుగా ఈరోజు ప్రత్యేక అర్చనలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేయడం ఏమంటే నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యున్నత గొప్ప రాజకీయ నాయకుడు పద్ పదహారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన గొప్ప రాజకీయ అనుభవం వ్యక్తి కానీ ఈ నేడు సైకోరెడ్డి రెడ్డి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటూ ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు ఒక రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు ఒక ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తున్నాడు అయ్యా జగన్ రెడ్డి ఈరోజు మేము పరిటాల సునీతమ్మ గారి ఆధ్వర్యంలో మీకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగో తప్పనిసరి పట్టం కడతారు నీ సైకో పాలనను నీ సైకో ప్రభుత్వ పాలకులు కూడా అంతం చేస్తారని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు కూడా వెంటనే ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా అనుకూలంగా ఆయన కూడా వచ్చేసి విడుదలై ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ముందుకు నడవాలని చెప్పేసి దేవుణ్ణి ఈరోజు ప్రార్థిస్తున్నాం మా ఆశీసులు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని చెప్పేసి ఈరోజు భగవంతుని కోరుకోవడం జరిగింది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై పరిటాల అందరికీ నమస్కారం ఎటువంటి ఆధారాలు లేని అవినీతి జరగని అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున దాదాపుగా నలభై రోజుల నుండి జైల్లో నిర్బంధించడం జరిగింది ఆయన రాష్ట్రానికి అభివృద్ధి కాంక్షించే వ్యక్తి ఎల్లప్పుడూ తెలుగుదేశాన్ని తెలుగు ప్రజలందరినీ అగ్రస్థానంలో నిలబెట్టాలనుకునే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున అక్రమ కేసులో నిర్బంధించడం చాలా ఘోర తప్పిదం ఇది రాష్ట్ర ప్రజలకే చాలా తలమానికంగా మారింది రాష్ట్రంలోనే కాకుండా దేశాల్లో దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు వారందరూ ఇది తప్పు అని నినదిస్తున్నా కూడా ఈ సైకో ముఖ్యమంత్రికి పట్టడం లేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఫలాలే ఆంధ్ర ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఉద్యోగాలు చేసుకుంటూ దేశ కీర్తిని రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా తిరిగి వస్తారు తిరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాప్తాన్ నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం ఆధ్వర్యంలో ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అన్నీ ప్రసాదించాలని ఆయన ఆరోగ్యంగా తిరిగి ప్రజల అభివృద్ధి చేయడానికి ఆయనకు శక్తినివ్వాలని నెట్టికంటి ఆంజనేయస్వామి గుడిలో ప్రతి ఒక్కరూ పూజలు నిర్వహించి ఈ రోజున భగవంతుణ్ణి వేడుకోవడం జరిగింది ఒక్కటే ఆయన ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో తిరిగి రావాలని తిరిగి ఆంధ్ర ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరుకోవడం జరిగింది ఈరోజు పాపంపేట పంచాయతీ ఆంజనేయ స్వామి టెంపుల్ నందు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పేరు మీద అర్చన చేయించడం జరిగింది ఎందుకంటే అక్రమంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది నలభై సంవత్సరాలు ఆయనకు ఉన్నటువంటి ఒక రాజకీయ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇందులో పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసినటువంటి అట్లాంటి వ్యక్తిని ఎలాంటి తప్పులు చేయకోకుండా ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నానని చెప్పేసి కేవలం దురుద్దేశంతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేయించడం జరిగింది ఆయన జైల్లో బెయిల్ కూడా రాకోకుండా ఇన్ని రోజులు కనీసం ముప్పై తొమ్మిది రోజులు అవుతుంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం కూడా సరిగి లేదని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా చల్లం కలగలేదు కాబట్టి ఈ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నీవు చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని కాదు ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజా కోర్టులో ఒక ఐదు నెలలు మాత్రమే నీకుంది టైము కోర్టులో ఖచ్చితంగా నిన్ను దోషిగా నిలబెట్టి తీరుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను తెలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరికీ నమస్కారాలు ఇక ఇక్కడ వచ్చేసి పాపంపల్లి ఏరియాలో వసుధాకర నగరం టెంపుల్ దగ్గర ఆంజనేయస్వామి గుడి దగ్గర ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మేమంతా పూజలు చేసినారు పైటాల సున్నితమ్మక్క గారు ఆవేశాలతో వాళ్ళకు వచ్చేసి క్షేమంగా గడ్డకు రావాలని మేము అంత మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు మీరు వచ్చేసి ఆయనకు లేని తిప్పలు పెట్టినట్లు రేపొద్దున ప్రజలు మీకు తిప్పలు పెట్టే రోజులు దగ్గర ఉన్నాయి ఆ రోజు మీరు నడకలో నడిచినప్పుడు ఒక్కరోజు కానీ మా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇబ్బంది పెట్టి మీరు అడిగినంత బలము మీరు అడిగినంత మీకు సెక్యూరిటీ అంత ఇచ్చినారు అది మీరు మర్చిపోతూ ఉన్నారు ప్రతి ఒక్క ముస్లాంకు అమ్మకు తల్లికి అక్కకు అందరికీ మీరు చాలా దగ్గర తీసుకొని ముద్దులు కట్టి పెట్టి మీరు నేను సాయం చేస్తానన్నారు ఈరోజు మీకు సహాయం చేయాలి నిన్నటి రోజు మొన్నటి శుక్రవారం రోజు మోడీ దగ్గరికి పోతే ఫండ్స్ కానీ మీకు లేదా అది గుర్తించుకోండి మీరు వచ్చేసి జనాలకి ఏంది జీతాలు కట్టి ఏంది వేయలేక ఉండారు మీ కోర్టులో నిన్న జరిగిన కోర్టులో మీ లాయర్లు మాట్లాడలేక ట్యాబ్లెట్ వేసిన గుర్తు మర్చిపోయినారు ట్యాబ్లెట్లు వేసుకోలేక వేసుకొని మీరు గుర్తించి అవన్నీ మా మా తెలుగుదేశం లాయర్లతో మాట్లాడి ఫైట్ చేయలేనే పక్షంలో టాబ్లెట్లు వేసుకొని గమ్మన కూర్చుంటారు మీరు తల పట్టుకుంటారు ఇంత పని చేసుకుంటే అదే తలనొప్పి పొద్దున మీకు అది తగులుతుంది ఆ తలనొప్పి అనేది అట్లే భారమవుతుంది అని కానీ ఈరోజు నేను తెలియజెపుతూ ఈ ఆంజనేయుల స్వామి సల్లగా చూడమని చెప్పి నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పైటాల శ్రీరాములకు పైటాల సున్నితమ్మక్క గారికి పైటాల కుటుంబాలకు అందరికీ జై జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం